ఎనిమిదవ తేదీ సాయంత్రము మా తెలుగుదేశం పార్టీ ఆఫీసు కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అతను, ఇప్పుడు తెలిసింది నాకు ఆయన కిషోర్ అని, ఆయన పేరు నాకైతే తెలియదు ఫస్ట్, ఇప్పుడు తెలిసింది కిషోర్ అని, ఒక అజ్ఞాత వ్యక్తి మా తెలుగుదేశం పార్టీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో చుట్టూ గ్రౌండ్లో కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడిగారన్నమాట, ఎవరయ్యా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, కత్తి పట్టుకొని వచ్చినావు, ఏం పని నీకని అడిగితే ఆయన అప్పటికే ఫుల్గా బాగా మందు దాగి ఉండడం వల్ల ఆ కత్తి తీసుకొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి పిల్లకాయల మీద దాడి చేయడం జరిగింది. కిషోర్ అనే వ్యక్తి దాడి చేసినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొంచెం పెనుగులాట జరిగింది. ఆ సమయంలో పైన ఆఫీస్లో మా ప్రవీణ్ కుమార్ రెడ్డికి తెలిసి కిందికి వచ్చి వాళ్ళను వారించడం జరిగింది. ఎందుకు గలాట జరుగుతుంది ఏమని వాళ్ళ ఇద్దరి మధ్యన మధ్యవర్తిగా ఉండి గొడవను సర్దుమణ ఇచ్చి దాన్ని వాళ్ళు పంపించడం జరిగింది. అంతేకాని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఉపగతులు చేసి ఆయన ఏదో ఇక్కడ ఈరోజు ఆయన మీడియాలో చెప్పినారన్నమాట, వంశీధర్ రెడ్డి, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, ఆయన ఏదో దగ్గరుండి చూసినట్టు అన్నీ ఆయనే జరిపించినట్టు మాట్లాడుతున్నాడు అక్కడ ప్రెస్ మీట్లో. ఆయన ఏమన్నా ఆయన ఎన్నికలు ఉన్నాడా, ఆయన చూశారా, ఆయన మూత్రం విసర్జించుతండి పైనుండి వీళ్ళు కిటికీలో నుంచి చూసి పోయి ఆయన మీద దాడి చేసినారంట. ఏం మాట్లాడతారు ఆయన, మూత్రం పోసేటోళ్ళ మీద పోయి దాడి చేయాల్సిన అవసరం వీళ్ళకేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఏం పడింది, ఎన్ని వీళ్ళు ఏమైనా ట్రైనింగ్ నేర్పిస్తున్నారేమో అందరికీ, ఇట్లా నేర్చుకోండి మా రౌడీజీ మీరు కూడా అలవాటు చేసుకోండి, వీళ్ళు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినారేమో, కానీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీలాగా రౌడీజీ చేయరు, ఏదైనా పద్ధతిగా ఉంటారు. కత్తి తీసుకొని అతను మా గ్రౌండ్ ఫ్లోర్ తిరుగుతుంటే మా పిల్లకాయలు అడిగినందుకు ఆయన ఎదురుదారి చేసినారన్నమాట. ఎదురుదారి చేసినప్పుడు వాళ్ళు ఇల్లు తోసుకోవడం జరిగింది పెనుగులాట. అంతేగాని అనవసరంగా ఎస్టీ ఎస్కేటు కేసు పెట్టినామని పేపర్లు వేయడము అన్నీ చెప్పుకోవడము మంచి పద్ధతి కాదు. మీరు చెప్పిందంతా మీరే చూసేట వాళ్ళు ఏమనుకున్నారంటే మీరే దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చి అతన్ని పంపించి ఏదో ఒక విధంగా మా ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసో ఓటు పెట్టాలని ఉపగతులు చేసి పెట్టినట్టు అనిపిస్తుంది అందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పే మాటలు ఇట్నే ఉంటాయి. ఎవరు చెప్పినారు వంశీ నీకు, ఆ స్క్రిప్ట్ రాయించిన వాళ్ళు కొంచెము వాళ్ళు రాయించే మాత్రం నువ్వు బాగా లెక్చరర్ కదా, ఆ మాట నీకు తెలియదా, చెప్పే విధానాలు అన్నీ అబద్ధమని అందరికి అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మాటకొచ్చే బిల్డప్ బాబాయ్, చాలాసార్లు నీకు వార్నింగ్ ఇద్దాం అనుకున్నాను, ఇప్పటికే లేట్ అయింది, బిల్డప్ చేసేది మీరు. రాత్రి వినాయక దాని ఊరే సమయంలో ఆ రామేశ్వరం నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు ముందర జెండాలు కట్టుకొని పార్టీ జెండాలు వినాయక నిమజ్జనంలో ఎవరినట్టు చేసిన వాళ్ళు, ఈ చరిత్ర నేను ఫస్ట్ టైం చూసిన, మీరు రామేశ్వరం వాళ్ళు చేసినారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జెండాలు పెట్టుకొని 4 డీజేలు పెట్టుకొని ముందర మీ ఎమ్మెల్యే గారి పాటలు పెట్టుకొని మీ పార్టీ జగన్ రెడ్డి పాటలు పెట్టుకొని మీరు మెరవం చేసుకుంటా పటాలు కాల్చుకుంటా 1 గంట వరకు ప్రజలు ఎవరు నిద్ర పండికుండా బిల్డప్ చేసింది మీరు. మా ప్రవీణ్ కుమార్ రెడ్డి బిల్డప్ అని తెలియదు, నీవే ఇప్పుడు బిల్డప్ బాబాయ్ బిల్డప్ అన్నావు, బిల్డప్ అన్నింగ్ ఏమన్నంటే అన్నీ నీకే తెలుతాయండి బిల్డప్ అని. ఇంకోటి వచ్చేసి 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజిరెడ్డి పెద్ద ఆయన కానీ, ఆ తర్వాత ఉన్న ఏ ఎమ్మెల్యే గారు కానీ మీలాగా మంత్రులు ఏదో పెద్ద వేరే ఊరిపోయినప్పుడు కాన్వాయిలు పోలీస్ కాన్వాయిలు ముందర పోతుంటాయి పోలీస్ వారు వీళ్ళకి ఎస్కార్ట్గా. మీరు రామేశ్వరం నుండి ఆ దొరసానపల్లి నుండి మున్సిపల్ ఆఫీస్ రావాలంటే ముందర పోలీస్ వాహనంతో వస్తారు కుయ్యి 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 అని మీకు దారి ఇవ్వాలనిడా. అంటే మీరు ఫ్యాక్షనిస్టులా, మీకేమన్నా భయం ఉందా, దాన్ని బట్టి ఏం చెప్తా అంటే మీరే బిల్డప్లని అందరికి అర్థమవుతుంది. ఏందబ్బా ఈ బిల్డప్, సార్కి కుయ్యో కుయ్యి అని పోలీసులు పెట్టుకుని పోతాను, ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఇంత ఎవరు చూడలేదు ఇది, ఈ బిల్డప్ మేము చూడలే అన్న చస్తాను ప్రజలందరూ మిమ్మల్ని చూసి. మా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఊర్లో లేడు పారిపోయినాడా అని చెప్తావా నువ్వు, లక్షణంగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు రాని సుభిస్తాం. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మీరు లేకపోతే వాట్సాప్ కాల్ చేయండి, వీడియో కాల్ కనపడతాడు, ఇంకా అంత నమ్మకం లేకోకుంటే ఇప్పుడు రాని నేను తీసుకొని చూపిస్తా. వినాయక నిమజ్జనంలో బిజీగా ఉన్నాడు మా ప్రవీణ్ కుమార్ రెడ్డి, పిరికిబంద కాదు మా ప్రవీణ్ కుమార్ రెడ్డి, మీలాగా మీ రాచవల్లి ప్రసాద్ రెడ్డి లాగా మీ బంగారెడ్డి లాగా పిరికిబంద కాదు మా ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎవరికి భయపడడు. కార్యకర్తల జోలికి వచ్చినప్పుడు నేను ప్రాణం అడ్డం పెడతాన్నాడు, మీరు కార్యకర్తల జోలికి వచ్చి చూపించండి మళ్ళీ చెప్తాడు మీ కథ. కార్యకర్తల జోలికి వచ్చినప్పుడు మా ప్రవీణ్ కుమార్ రెడ్డి నేను గుండె అట్ట పెట్టి కాపాడుకుంటున్నాడు, మీరు కార్యకర్తల జోలికి వచ్చి మా మీద దాడి చేసి తెలుస్తుంది, ఇప్పటికే మీకు అర్థం ఏంటది నా విషయంలో ఎంత చేసినాడో,
నన్న సుబ్బయ్య విషయంలో ఎంత చేసినాడో, కార్యకర్త ఎంత అండగా ఉన్నాడో మీకేం మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. బాగా తెలిసిపోతుంది ఏమేం చేస్తున్నాడని. కార్యకర్తలను కాపాడుకుంటాడు, పార్టీని కాపాడుకుంటాడు, ఎమ్మెల్యేగా గెలుస్తాడు. మీకు ఏం పట్టింది దిగులు? ఇప్పుడు మీ పార్టీలో ఆ శివచంద్ర కొత్తపల్లి సర్పంచ్ గారు అయినటువంటి శివచంద్ర రెడ్డిది ఒకటి ఇబ్బందిగా ఉంది మీకు గొడవలు. ఈ వైస్ చైర్మన్ పదవి ఇచ్చి కాజా గారికి ఎలాంటి పత్రం లేకుండా మళ్ళీ మీ బామర్దిని పెట్టి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ బామర్ది రెండే వైస్ చైర్మన్ పెట్టి పత్రం అంతా ఆయన కట్టడం వల్ల ఈ కాజా గారు బయటకు వెళ్ళిపోయినారు. ఈ మిల్చి రమేష్ గారిది ఒక సమస్య. మీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భరించలేక మీరు ఫ్రస్ట్రేషన్కి గురయ్యి మీది బాధ తట్టుకోలేక ఏదో విధంగా మీలో మీరు గలాట జరగడం వల్ల ఎక్కడ మా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని భయం పుట్టుకోండి. మీకు ఏదో విధంగా మీరే దగ్గరుండి ఎన్ని చేయించేట్టు అందరూ అనుకుంటున్నారు ప్రజలు. ఆయన ఏమి ఎవరి మీదకి పోయేటోడు కాదు, మీలాగ రౌడీ కాదు. ఎస్సీ ఎస్టీ కేసు అనేది పెద్ద వింత కాదు. మీరు ఇప్పటికీ ఒక 10 సార్లు పెట్టించుకున్నారు ఎస్సీ ఎస్టీ కేసులో. ఎమ్మెల్యే గారి బామర్ది అయినటువంటి బంగారెడ్డి గారు 2007లో కౌన్సిలర్ సమావేశం జరుగుతుంటే 40 మంది కౌన్సిలర్లు దాదాపు 20 మంది మహిళలు ఉంటే ఈయనకి ఏమీ కానీ హక్కు లేదు కౌన్సిలర్ మీటింగ్లో పోయేదానికి. ఆ లోపలికి వెళ్ళి మహిళలను ఎట్ల బట్టి అట్ట బూతులు మాట్లాడింటే అదే మున్సిపల్ ఆఫీసులో ఉంటే డైరెక్ట్ వంటను పోయి మహిళా కౌన్సిలర్ మీద ఎస్టీ కేసు పెట్టినారు. గుర్తు చేసుకోండి ఒకసారి, అదే మున్సిపల్ ఆఫీస్లో మీరు తలారిపుల్లయ్య గారు మీరు గలవడి కొట్టుకునేటప్పుడు ఇప్పుడు కూడా పెన్నేరు యూట్యూబ్ ఆన్ చేసి ఇప్పటికి వచ్చింది ప్రతిరోజు మీరు కొట్టుకునేది మున్సిపల్ ఆఫీస్లో జరిగిన గలాట. మీ మీద ఎస్టీ కేసు నమోదైంది సార్. ఎస్టీ కేసు మీ కాడ లేనట్టు, మీరు ఎక్కడ గొడవలు చేయనట్టు, ఎవరిన టెండర్లు వేసి ఎంటబడి కొట్టి తరిమినేది తెలియనట్టు, మీకు ఎక్కడ వ్యాక్సినేషన్ చేయనట్టు, ఎవరి కాళ్ళు ఎరగొట్టనట్టు మొరీల దగ్గర, మీరు ఎప్పుడు స్టేషన్ ముఖం చూడనట్టు, జైల్లో లేనట్టు ఒక 40 కేసులు ఉంటాయి మీ మీద ఇప్పటికీ. ఇప్పుడు కూడా ఉంటాయనుకుంటా. మొట్టమొదటిసారిగా మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా మా ప్రవీణ్ కుమార్ రెడ్డిని దాంట్లో కేసులో పెట్టి ఏదో అనుకుంటున్నారు మీరు. ఏమీ కాదు,